సెక్షన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇంకో సెక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఒక కాస్ట్యూమ్స్ చేంజ్ అవుతాయి. ఇవన్నీ బాగా చాలా రీసెర్చ్ చేయడానికి మాకు మంచి, అంటే దీనివల్ల మేము కూడా ఒక ఎడ్యుకేటెడ్, లైక్ జనరల్గా ఒక సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి అంటే జనరల్గా మనకు ఇంతవరకు ఎప్పుడు మేము ఇంత టచ్ చేయలేదు. ఈ సబ్జెక్ట్ వల్ల బాగా ఇంకా ఇంకోటి ఏంటంటే సెట్స్ దీన్ని టెక్నికల్గా అండ్ మెకానికల్గా సెట్స్ రెగ్యులర్ ప్లెయిన్ నార్మల్ సెట్స్ కావన్నమాట. ఫ్లోర్లో ఒక సెట్ వేసేసి దాంట్లో షూట్ చేసామనే సిచ్యువేషన్స్ కాదు. ఇప్పుడు 6 మెంబర్స్ ఆన్ స్పేస్షిప్లో ఉంటే దాంతోపాటు ఇంకో 10 మెంబర్స్ క్రూ ఉంటుంది, ఆర్టిస్టులతో పాటు ఇంకో 10-15 వీళ్ళందరూ అందులో ఉండాలి. ఆ చిన్న స్పేస్లో ఉండాలంటే సెట్ రిమూవబుల్ ఉండాలి. ఈ సెట్ని మేము 9 పార్ట్స్గా బ్రేక్ డౌన్ చేసి 9 పార్ట్స్ అట్ అ టైం వన్ సైడ్ షూట్ చేస్తే 2-3 పార్ట్స్ రిమూవ్ చేయాలి. సీలింగ్ అంత రిమూవ్ చేయొచ్చు, సమ్ టెక్నికల్ కెమెరా రిగ్గింగ్స్ అయినా కానీ వాటి గురించి, అండ్ సెట్ మొత్తం టర్న్ చేయొచ్చు కంప్లీట్గా. సెట్ అది 45 డేస్ పట్టు షూట్. ఆ పార్ట్ వరకు ఎన్ని డేస్ అయింది షూట్ అంటే మీ సెట్లో? యాక్చువల్లీ సినిమా అంతా కంప్లీట్ అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్ 1లో మొత్తం సినిమా అంతా అక్కడనే చేశాను. ఓన్లీ ఆ సెట్ ఓన్లీ మీకు ఆ గ్రీనరీ లైక్ కొద్ది రామేశ్వరం అండ్ కొన్ని హౌసెస్ అవి తప్ప మిగతా అంతా సెట్ల. ఇప్పుడు అలాంటి సెట్స్ చేయాలంటే ముందుగా మీరు హాలీవుడ్ సినిమా రెఫరెన్స్లు అలాంటివి ఏమి ఉంటాయండి? గ్రావిటీ లాంటి సినిమాలు వచ్చాయి కదా. పర్టికులర్గా మా వర్కింగ్ స్టైల్లో మేము సినిమాలు రిఫరెన్స్ తీసుకోం సార్. సినిమా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ స్టోరీ ప్రకారంగా వాళ్ళు మోల్డ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. అది జెన్యు, అది ట్రూ కాదు, అది సినిమాటిక్ కాదు. ఆ రిఫరెన్స్ మేము ఎప్పుడు తీసుకోండి, ఈ సినిమాని కాదు ఏ సినిమా అయినా కానీ మేము ఈవెన్ రంగస్థలం కూడా ఏ రిఫరెన్స్ సినిమా రిఫరెన్స్ తీసుకోలేదు. రియల్ దాని మీద డిపెండ్ అయ్యారు, రియల్ రీసెర్చ్ చేస్తాం అన్నట్టు. మా వర్కింగ్ స్టైల్లో రీసెర్చ్ ఇంపార్టెంట్. అండ్ స్పేస్ ఇండస్ట్రీ హియర్ ఇన్ ఇండియా ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్పేస్ ఇండస్ట్రీస్ ఇన్ ద వరల్డ్. సో వీఆర్ లైక్ వీఆర్ నాట్ అప్ టు their level. Yes. So, so if we'll copy NASA or some other space centers in the world, we are very different from them. So it is Indian story. We have రంగస్థలం టైంలో వచ్చిందండి, రంగస్థలం తర్వాత వచ్చింది. ఇది రంగస్థలం ఎండ్లో డిస్కషన్ స్టార్ట్, ఆఫ్టర్ రంగస్థలం ఇమీడియట్లీ వర్క్. సో రంగస్థలం తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి, చాలా పెద్ద పెద్ద సినిమాలు ఆఫర్స్ వచ్చాయి. అది లైక్ ఏంటంటే మధ్యలో కొన్ని డిలే అయ్యే సిచ్యువేషన్స్లో వచ్చాయి. మనం ఏంటంటే మేము ఆల్రెడీ 2-3 ఫస్ట్ షెడ్యూల్ మేమే చేశాం, దానవీర సూర్యకర్ణ సెట్ మేమే చేశాం. లైక్ అది మధ్యలో మేము అనుకున్న ఫ్లో ప్లానింగ్ ప్రకారంగా షెడ్యూల్లో బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చిన తర్వాత లైక్ డైరెక్టర్ చేంజ్ అవ్వడం, అక్కడ క్లారిటీగా డైరెక్టర్ ఎవరనేది మాకు దాని తర్వాత కమిట్మెంట్స్ లైక్ కంటిన్యూ కమిట్మెంట్స్. మేము ఏంటంటే అట్ ఎ టైమ్ మల్టిపుల్గా 4 ప్రాజెక్ట్స్ 5 ప్రాజెక్ట్స్ చేసేకాదు, అక్కడ ఓన్లీ 2 ప్రాజెక్ట్స్ టేక్ఓవర్ చేస్తాం. నెక్ ప్రాజెక్ట్స్ నా ఫుల్ కంప్లీట్ ఇన్వాల్వ్ ఉంటుంది. వాట్ వాస్ దట్ పాయింట్ వెర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద సెట్స్ ఆఫ్ అంతరిక్షం దట్ యూ హావ్ బిల్ట్? Totally satisfied, I guess, in the trailer. Because being an art director, till last, you never satisfied. You try keep it adding, add detailing. Like, on shoot also, like, we sit on the monitor and we keep seeing if we haven't leave any detailing anywhere. So, till last, we never satisfied. జనరల్ క్రియేటివ్కి సాటిస్ఫై అనేది ఎప్పుడు అది ఒక ఎండ్ అనేది ఉండదు. బట్ ఇక్కడ సాటిస్ఫై ఒక పాయింట్ ఏంటంటే మేము అనుకున్న బడ్జెట్లో వచ్చి అంటే సినిమా ఒక 100 crores ఇంకో లైక్ మోర్ ఒక బిగ్ బిగ్ బడ్జెట్లో మేము చేయలేదు.
అంటే ఈ సినిమాకి అంత బడ్జెట్ సపోర్ట్ ఆ స్కేల్లో చేసే అంత స్కోప్ ఉంది. కానీ మేము ఏదైతే ఫస్ట్ అనుకున్న బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ దాటకుండా కరెక్ట్గా అనుకున్న బడ్జెట్లో అనుకున్న టైంలో నా కెరియర్లోనే ఇది ఫాస్టెస్ట్ ఫిల్మ్. చాలా ఫాస్ట్గా 70 డేస్లో ఫినిష్ చేసాం షూట్. లైక్ ఏ సినిమా మేము ఇప్పటివరకు 18 ఫిల్మ్స్ చేసాము బాంబే టు ఏ ఫిలిం ఎంత ఫాస్ట్గా ఇది ఫినిష్ చేయలేదు. ఇది మోర్ టెక్నికల్ ఫిలిము యాక్చువల్లీ. ఇది లైక్ మోర్ 1 ఇయర్ షూట్ చేయాలి యాక్చువల్లీ. జనరల్గా అయితే అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కలిసి వెరీ వెరీ ఇక్కడ మెయిన్ ప్లానింగ్ ఫస్ట్ 2 పీపుల్. ఒకటేమో డైరెక్టర్ వెరీ క్లియర్, తను ఫస్ట్ ప్రాపర్గా ప్లాన్ నాకు ఏం కావాలనేది మాకు ముందు ఇచ్చేసారు నన్ను. దాని తర్వాత రాజీవ్ గారు ప్రొడ్యూసర్స్ పైన ఇది మన బడ్జెట్, ఇదేది ఈ బడ్జెట్లో మనకి ఈ బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లో మనం ఇది సీజీకి పెట్టుకుందాం, ఇది దేనికి పెట్టుకుందాం, దానిలో అలా షేర్ చేసుకుని ఆ బడ్జెట్ని మేము క్రాస్ కాకుండా అలానే ఆ బడ్జెట్ని ఒక ఎక్కడ మేము అంటే ఓవర్ బోర్డ్ వెళ్ళకుండా అలానే మరి తక్కువ బడ్జెట్ ఉందని చెప్పి ఎక్కడైనా కంట్రోల్ చేయడం అనేది ఎలాంటివి లేదు. మనకి సినిమాకి ఇంత సక్సెస్ఫుల్గా మేము డిజైన్ చేయడం అంటే మాకు మోర్ బిగ్గెస్ట్ సపోర్ట్ రాజీవ్ గారు అండ్ ప్రొడ్యూసర్ సపోర్ట్. అంటే అది ఫిగర్ నేను చెప్పండి, అది ప్రొడ్యూసర్స్ అడిగితే కదా. అది ఏంటంటే 1 సెట్కి మేము అబౌవ్ 5 క్రోర్స్ మాకు ప్రొడ్యూసర్స్ కాబట్టి అది అన్ని దానికి అవసరం. అది ఏంటంటే 80% సినిమా అక్కడ చేసాం. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సెట్ డిఫరెంట్ సెట్. 2 సాటిలైట్స్ ఉన్నాయి అండ్ స్పేస్షిప్లో 3 సెక్షన్స్ ఉన్నాయి అండ్ వర్కింగ్ స్టేషన్ ఉంటుంది అండ్ లాంచింగ్ అలా చాలా ఉన్నాయి, చాలా సెట్స్ ఉంటాయి. అండ్ ఆర్ డైరెక్టర్ వర్క్ అంటే సెట్ వేసాక అసిస్టెంట్స్ పెట్టేసి వెళ్ళిపోతారు, కూలైపోతారు. బట్ మీరు సెట్స్లోనే ఉండి ఫినిష్ అయ్యే వరకు ఉంటారు, షూట్ ఫినిష్ అది మీకు ప్లస్ పాయింట్ అనుకుంటున్నారా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆర్ట్ డైరెక్టర్ కంటే వీఆర్ ప్రొడక్షన్ డిజైనర్. ప్రొడక్షన్ డిజైనర్ అంటే కాస్ట్యూమ్స్ మీద ఎవరిథింగ్ ఫిలిం లుక్ మేము ఫిలిం లుక్ మీద వర్క్ చేయాలి, అక్కడి నుంచి స్టార్ట్. దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అనేది మా అండర్లో ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఒక సినిమా కంప్లీట్ ఒక ఫిలిం లుక్ ఎలా ఉండాలి, ఏంటి ఎవరి లుక్ నుంచి సినిమా బ్యాక్గ్రౌండ్ దాని టోన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఇన్వాల్వ్ ఉంటుంది. కాస్ట్యూమ్స్ ఇప్పుడు ఈ సినిమాలో కాస్ట్యూమ్ డిజైన్ దాన్ని యాక్సెసరీస్ మొత్తం మేము డిజైన్ హెల్మెట్ అండ్ ఎంఎంయూ వెనక వాళ్ళ ఒక యూనిట్ ఉంటుంది, దాంట్లోనే మొత్తం ఎలక్ట్రానిక్ టెక్నిక్ వాళ్ళ టూల్స్ అవన్నీ ఉంటాయి. ఆ టూల్స్ అండ్ మాది డివైడ్ చేసే ఉండదు సార్, కంప్లీట్గా ఇది ఇద్దరు 100% ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే జనరల్గా ఈ ప్రాబ్లం ఉందండి మన ఏంటంటే నా పేరు పిలుస్తుంటారు నా స్టేజ్ మీద ఉన్న తర్వాత కూడా తన ఇది జరుగుతుంది జనరల్గా. అందుకే పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తారు కదా ప్రతిసారి. ఎందుకంటే నా షేర్ ఎంతుందో నాకు ఇంక ఎక్కువ షేర్, ఎందుకంటే తను ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్ రెండు. ఇంకా మాకు 21 మంత్స్ బేబీ, దాన్ని 5 మంత్స్ ఉన్నప్పటి నుంచి రంగస్థలం సెట్ వర్క్ డిజైనింగ్ ఎవ్రీథింగ్ తన ఆన్ సెట్లో రాజేష్ చాలాసార్లు చూశాడు కూడా. తన సెట్లో కూడా మేము క్యాజువల్గా చూసాము. తను అసలు డే అండ్ నైట్ అనేది ఉండదు, 24 అవర్స్ అవైలబుల్. మీరు కూడా చెప్పండి షేరింగ్ ఎంత వరకు ఉంటుంది? టూ మచ్ యాక్చువల్లీ. ఐ గెస్ ఫ్రమ్ ట్రూలీ ఫ్రమ్ రంగస్థలం పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ప్రమోటింగ్ అస్ అండ్ లైక్ ఇన్ ద సెన్స్ మేబీ నోయింగ్ అస్ ఆల్సో. యా, so Rangasthalam has paved that after Rangasthalam was on 17th or 18th movie. From 18th movie onwards we have started getting that. People has noticed Rangasthalam. Same artwork we have done for all our movies, but Rangasthalam is the movie which has been noticed by the people.
people started noticing you from Andala Sahasam time lo కొంచెం అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది అని మీకు అంటే అవార్డ్స్ కానీ అవార్డ్స్ అండి అవార్డ్స్ అంటే ఇప్పుడు నాకు అందరి లక్షల ఫైవ్ ఇయర్స్ తర్వాత రంగస్థలం కూడా అవార్డు ఇచ్చారు నంది అది ఇప్పటివరకు ఇంకా తీసుకోలేదు అనుకోండి లైక్ అంటే ఒక టెక్నీషియన్ అవార్డు అనేది పడుతుంది జస్ట్ సపోర్ట్ అంతే లైక్ ఒక యా ఒక అప్రిషియేషన్ అండ్ అలాగే మీ త్రూగా కామన్ మీ పబ్లిక్కి కలవడానికి అంతే ఒక అప్రిషియేషన్ లైక్ అంటే అది అప్పుడు ఇచ్చి ఉంటే లైక్ ఇండస్ట్రీలో చాలామంది ఫోకస్ చేసి బిగ్ మూవీస్కి అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా బెటర్ మూవీస్కి అదే అయినా ఆ స్టేజ్ నుంచి నేను ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్ళాను లైక్ రంగస్థలం మూవీ లాంటి మూవీస్ చేస్తూ ఉన్నాను ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా అదే స్టేజ్లోనే ఉన్నాను నేను అవార్డు వచ్చినా రాకుండా నాకు సార్ యాక్చువల్లీ మాకు టైం దొరకలేదు మేము యాక్చువల్లీ ఇస్రో అప్లై చేస్తున్నాము వెళ్ళలేదు కలిసి అక్కడ పనిచేస్తున్న ఫ్రెండ్స్ని వాళ్ళని కొద్ది నాసాలో పనిచేస్తున్న ఫ్రెండ్స్ని వాళ్ళు మా ఫ్యామిలీలో కూడా డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ వాళ్ళ నుంచి డైరెక్టర్స్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళు ఎందుకు వన్ ఇయర్ బ్యాక్ నుంచి రీసెర్చ్ చేస్తున్నారు కదా మేము ఇన్వాల్వ్ అయిన తర్వాత మాకు టైం దొరకలేదు ఇమీడియట్లీ వన్ మంత్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం స్టడీ అండ్ బుక్స్ అండ్ గూగుల్ అంటే కావాల్సిన టాపిక్ దొరుకుతుంది దాని నుంచి మేము మాకు కావాల్సినట్టుగా డిజైన్ చేస్తాం సారీ ది బెస్ట్ పార్ట్ దట్ యు హావ్ లైక్ ఇన్ దిస్ ఫిల్మ్ దిస్ ఫిల్మ్ క్లోజ్లీ యా స్పేస్ షిప్ ఇంటీరియర్ అండ్ దట్ టెక్నికల్ దట్ గ్రావిటీ షూట్ ను ఆఫ్టర్ ఫిల్మ్ జీరో గ్రావిటీ ఆఫ్టర్ ఫిల్మ్ అది లైక్ ఇప్పుడు ఆ టెక్నికల్ చెప్పకూడదు దాని తర్వాత కలిసి దిస్ ఫిల్మ్ ఓవరాల్ కంప్లీట్ ఫిల్మ్ ఎవ్రీ పార్ట్ న్యూ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ అవి చాలా వరకు సేవ్ చేసి పెట్టాక అండ్ గోడౌన్స్లో షిఫ్ట్ చేసి పెట్టారు Actually, any project has its limitations also. Anything can be created, but time and money, both the things matters. So, this is such a film which requires a lot of time, but we started it we have finished it very soon. So, even though in a very limited period, we have a numerous sets we have done, whether satellites or different part of the Indian Space Center's spaces or spaceship. But there are limitations for every project. So being into that, there are few things which we could not do. మ్యాక్సిమం ఇన్ఫినిటీలో ఉన్న వాటికి సీజీ పోకి ఫస్ట్ మార్జెట్స్ అక్కడ నుంచి స్టార్ట్ దాని తర్వాత వి కాన్ మేక్ అక్కడ నుంచి మేము ఏం చేయగలుగుతాం అన్ని మ్యాక్సిమం మేము టేక్అవుట్ చేస్తాం దాంట్లో టైమింగ్ అండ్ బడ్జెట్ అది డిపెండ్ ఇప్పుడు సాహసం ఉంది యాక్చువల్లీ సాహసం పోయి 10-15% సీజీ ఓన్లీ వాటర్ అండ్ హ్యూజ్ స్కై అలాంటి మిగతా ఎవ్రీథింగ్ ఎవ్రీ మెకానికల్ లాక్స్ అన్నీ మేము చేసాం లైక్ చందు గారు అండ్ మా కోఆర్డినేషన్ ఫస్ట్ వి గో రియల్ దీంట్లో కూడా మ్యాక్సిమం కొన్ని సీజీ చేద్దాం అనుకున్నవి కూడా లేదు లైక్ సమ్ హెల్మెట్స్ అవి కూడా సమ్ టైమ్స్ మనకు టైం లేదు సీజీ వెళ్ళిపోదామా లేకపోతే ఫస్ట్ నుంచే అంటే కొన్ని డౌట్స్ అంటే ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా కొంతమంది కొన్ని డౌట్స్ ఉంటాయి అవన్నీ మేము క్లియర్ చేస్తాం ఎక్కడ చేయించారండి
ఇవన్నీ ప్రొడ్యూసర్స్ దగ్గరగా ఉన్నాయి. అండ్ ట్రైలర్ లాంచ్లో సుకుమార్ గారు మా హీరో హీరోయిన్ అన్నారు. సో నాట్ ఓన్లీ సుకుమార్ గారు, మెగాస్టార్ చిరంజీవి కానీ అల్లు అర్జున్ కానీ పర్టికులర్గా మీ వర్క్ తెలుగు టెక్నీషియన్స్ ఉన్నందుకు గర్వపడుతున్నాం, వీళ్ళు తెలుగు టెక్నీషియన్ అని. సో అలాంటి కాంప్లిమెంట్స్ ఎలా చేస్తారు పర్టికులర్గా? డెఫినెట్గా అంత పెద్దవాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఫీల్ హ్యాపీ. అంటే మనం మీరు ఇందాక అవార్డ్స్ అన్నారు కదా, అవే అవార్డ్స్ యాక్చువల్లీ ఇవి కరెక్ట్ జెన్యున్ అవార్డ్స్. హార్ట్ఫుల్గా ఇప్పుడు మీరు సినిమా చూసి ఇమీడియట్లీ నాకు ఫోన్ చేసి చెప్పారంటూ నాకు చాలు, అది అదే అవార్డు. అందుకే మేము ఇప్పుడు యాక్చువల్లీ మేము ఎఫ్టీఐలో నేను డిప్లొమా 3 డిప్లొమాస్ చేశాను. నేను పాస్అవుట్ అయిపోయిన తర్వాత కూడా నాకు తెలిసి మళ్ళీ 2 డిప్లొమాస్ ఇచ్చారు. 3 డిప్లొమాస్ నేషనల్ అవార్డు, లైక్ 3 దాంట్లో మా అంటే ఆర్ట్ డైరెక్షన్ కేటగిరీ లేదు స్టూడెంట్ లెవెల్లో, అండ్ మిగతా కేటగిరీస్ అండ్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ సౌండ్ అన్ని కేటగిరీస్ కింద స్పెషల్గా కేటగిరీ లేనందుకు జూరీలో స్పెషల్గా మా గురించి చెప్పారు. అండ్ కాన్స్లో కూడా మా గురించి కాన్స్లో బుద్ధ ఫీస్ట్లో సినిమాటోగ్రఫీ గురించి అవార్డ్స్ ఉంటాయి ఆ ఫెస్టివల్లో. ఆ ఫెస్టివల్లో స్పెషల్లీ ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడారు. అండ్ ఇయర్లో రంగస్థలం, అంతరిక్షం లాంటి సినిమాలతో పాటు విజేత అనే స్మాల్ బడ్జెట్ మూవీ కూడా చేశారు. అంటే టెక్నీషియన్స్ యొక్క ఛాలెంజింగ్ అనిపిస్తుంది చిన్న సినిమాలు చేసినప్పుడు. చిన్న సినిమాలు అంటే మోర్ రెస్పాన్సిబిలిటీ, అంటే లైక్ అక్కడ అన్ని కష్టాలే ఉంటాయి లైక్ మాకు అలాంటి ఫీలింగ్ చేయడానికి. అంటే మాకు స్మూత్గా హ్యాపీలే, మాకు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, టెక్నికల్ సినిమాలు ఇయర్లీ మీకు 10 సినిమాలు చేయాలన్నా పెద్ద సినిమాలు దాంట్లో 6 ఫిలిం చేసే అంత సినిమాస్ అండ్ మా దగ్గర అంటే కెపాసిటీ కూడా ఉంది. అయినా మేము 2-3 ఫిలిమ్స్ బిగ్ ఫిలిమ్స్ తీసుకుని 2 ఫిలిమ్స్ మా పర్సనల్ గురించి చేస్తాం. పర్సనల్ అంటే లైక్ మేము పర్సనల్గా సాటిస్ఫై కావడం, లైక్ డైరెక్టర్ చిన్న 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 మూవీస్కి చాలా స్ట్రగుల్ ఉంటాయి డైరెక్టర్ లెవెల్ నుంచి, ప్రొడ్యూసర్ లెవెల్ నుంచి. అది చాలా పెయిన్ ఉంటుంది, నాట్ ఓన్లీ బడ్జెట్ అన్నీ లైక్ మాకు అందాలు యాక్సెస్ కూడా అక్కడనే అలాగే స్ట్రగుల్. ఏంటంటే ఇది నో బడ్జెట్ ఫిలిమ్స్ చేసుకుంటూ వచ్చాం, లో బడ్జెట్గా నో బడ్జెట్ ఫిలిమ్స్ నుంచి చేసుకుంటూ వచ్చాం కాబట్టి మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే మేము చిన్న సినిమాని హ్యాండిల్ చేయగలుగుతాం, అదే 100-200 crores ఫిలిం కూడా అంతే సేమ్. ఇంకోటి ఏంటంటే మాకు ఏదైనా సినిమా, అదైనా సినిమా ఏదైనా అంటే చాలా లేట్గా వినిపిస్తుంది నాకు. ఒక పెద్ద డైరెక్టర్ ఇక్కడ చెప్పారు లైక్ ఏంటంటే రంగస్థలం కనుక అందరి దగ్గర అప్పుడే వినిపించాలి, అసలు డిఫరెన్స్ ఏంటంటే అక్కడ హీరో లేడు ఇక్కడ హీరో ఉన్నాడు అంత డిఫరెన్స్. అది ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాలు నా అంటే నా కెరియర్లో బిఫోర్ నేను వర్క్ చేసిన దానికి ఇది ఫలితం అయితే ఇప్పుడు నేను ఇంకా దానికి 3 టైమ్స్ 4 టైమ్స్ ఎక్కువ వర్క్ చేయాలి, అంటే నా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. నాకు తమిళ్ నాకు డేట్స్ క్లాష్ వల్ల అని ఇప్పుడైతే తీసుకోలేదు. బాంబే నుంచి ఇప్పుడు బాంబేలో నేను మాధవన్ గారు చేస్తున్నాను రాకెట్ ట్రీ. ఓకే, ఓ నమ్మి నమ్మిన హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే అండ్ తమిళ్. ఆయన సవ్యసాచి సినిమా సెట్లో వచ్చేసి ఆయన ఫస్ట్ డేనే తీసి హ్యాక్ చేసుకున్నాను. ఇమీడియట్లీ ఐఎమ్ డూయింగ్ ఫిలిం అండ్ డైరెక్టర్ చెప్పేసి 2 డేస్లో స్టోరీ చెప్పాడు. ఈ ఇయర్లో 3 ఫిలిమ్స్ అంతే కదా విజేత ఇది. అదే ఏంటంటే మధ్యలో కొన్ని చిన్న సినిమాలు వచ్చేస్తే చెప్పలేము. అది కంప్లీట్ సైంటిస్ట్ రంగస్థలంకి చాలా మంది
అసిస్టెంట్స్ వర్క్ చేసినట్టు ఈ సినిమా పర్టికులర్గా ఈ సినిమా వరకు ఎంతమంది వర్క్ చేస్తారు? 10-12 మెంబర్స్. చాలా తక్కువ అంటే స్కేల్ ఆఫ్ టెక్నికల్ మోర్ ఇదంతా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా వర్క్ చేస్తుంది వీడియో లైక్ టీమ్ మిగతా టెక్నికల్ టీమ్ ఎక్కువ వర్క్ చేస్తాను సార్. యాక్చువల్లీ కష్టం అనేది ఎక్కువ ఎందుకంటే మేము చాలా మనం ఇంతకుముందు కూడా చెప్పాను మేము చాలా ఇష్టపడి కష్టపడతాను అందుకే మాకు ఇక్కడ కష్టం ఉంది. నా ఫేవరెట్ సబ్జెక్ట్స్ లైక్ ఏంటంటే మెకానికల్ సెట్స్ అండ్ రోబోటిక్ అండ్ సైన్స్ వర్క్ మాకు చాలా అంటే ఒక టెక్నీషియన్కి ఈ కైండ్ ఆఫ్ వర్క్ దొరకడం చాలా తక్కువ అసలు ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అలాంటిది సినిమా రావడం చాలా గ్రేట్. ఫస్ట్ చేస్తున్న ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి టెక్నీషియన్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.